వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి చెదుతారు అనే విషయాన్ని పక్కన పెడితే అప్పుడే ఎవరి రాజకీయాలు వారు చేసేస్తున్నారు. అధికార ప్రతిపక్షాలు అంటే ఒకరిపై మరొకరు విమర్శలు ఆరోపణలు చేసుకోవడం కామనే. కానీ ఈ రెండు పార్టీలు మాటల తూటాలు సంధించుకుంటుంటే మరో జాతీయ పార్టీ గోడ మీద పిల్లలా వ్యవహరించడమే ఇప్పుడు చర్చించుకోదగ్గ అంశం. ఇందుకు నిదర్శనమే బీజేపీ పనితీరు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అవకాశం కోసం ఎదురు చూస్తుందో అవకాశం వెతుక్కుంటుందో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ డబుల్ గేమ్ ఆడుతోందనేది మాత్రం కొందరు రాజకీయ నిపుణుల అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తన బలం పెంచుకోవాలన్నా తన బలం నిరూపించుకోవాలన్నా ఏపీలో ఏదో ఒక పార్టీ మద్దతు తప్పనిసరి. ఇప్పటికే టీడీపీతో పొత్తు ఉన్న ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులకు అస్సలు పొసగడం లేదు. ఎడ్డమంటే తెడ్డమనే పరిస్థితి మొదటి నుంచి ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీతో ఎలాంటి విభేదాలు లేకుండా చూసుకుంటే భవిష్యత్తులో ఆ పార్టీతో ఎంతో కొంత కలిసొస్తోందనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు పలువురి అభిప్రాయం. ఇదిలా ఉంటే సీట్ల కేటాయింపు విషయంలో ఏం జరుగుతోందనే క్లారిటీ ఇంకా రాలేదు. ఇటు ప్రాంతీయ పార్టీలు సైతం అదే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఒకవేళ సీట్ల కేటాయింపు జరపకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ టీడీపీ మధ్య వివాదాలు ముదిరే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగి తన సత్తా చాటుకుంటుంది. ఏపీలో సైతం కమలం పార్టీకి ఎంతో కొంత సపోర్ట్ లేకపోలేదు. అధికారం దక్కించుకునేంత సత్తా ఉందా లేదా అనే విశ్లేషణను పక్కన పెడితే గతంతో పోలిస్తే ఎక్కువ సీట్లనే తెచ్చుకోగలం అనే కాన్ఫిడెన్స్ ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో టీడీపీ కంటే వైసీపీతో కలిసి అడుగులు వేసేందుకైనా తాను వెనకాడబోననే అనే సంకేతాలను బీజేపీ ఇచ్చినట్లుగా కనిపిస్తోందనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల మధ్య జరుగుతున్న చర్చ. ఇందుకు నిదర్శనంగానే ప్రధాని మోదీతో వైసీపీ నేత జగన్ భేటీ. వాస్తవానికి జగన్ భేటీని తప్పు పట్టడానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఒక పార్టీ అధినేత స్థానంలో ఉన్న జగన్ ప్రధానమంత్రిని కలుసుకోవాలనుకోవడంలో తప్పులేదు. కానీ దాన్ని భూతద్దంలో చూపించి కావాలనే అర్థాంతం చేయడంలో మాత్రం కొన్ని పక్షాలు సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తున్నాయి. అసలు విషయాన్ని గ్రహించకుండా అనవసర వివాదాలను తెరపైకి తెస్తున్నాయి. మొత్తానికి బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ లో ఎవరు బాహులా మారబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం. జగన్ విషయంలో మాత్రం బీజేపీ తీరు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోందనేది క్లియర్ గా అర్థమవుతోంది. ఇటు మిత్రపక్షమైన టీడీపీతో కయ్యానికి కాలదివ్వకుండా అటు రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతును వదులుకోకుండా బ్యాలెన్స్డ్ రాజకీయాలు చేయడంలో మాత్రం కమలం పార్టీ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.